సో ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 4కి సంబంధించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నుంచి కూడా ఒక్కొక్క ఎవరినైతే తీసుకొస్తున్నారో వాళ్ళకంటే ఒక హ్యూజ్ ఫేమ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఎపిసోడే చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇక దాని తర్వాత హైప్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో అల్లు అర్జున్ వస్తున్నాడు బికాజ్ ఆయన సినిమా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పిక్చర్ వేసిన వెంటనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారంటే, మరి అసలు పవన్ కళ్యాణ్ ఫోటో చూసిన తర్వాత ఆయన డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన గురించి ఆయన పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలనుకోవచ్చు? అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఈ అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఇంతకుముందు అన్స్టాపబుల్ షోకి వచ్చారు. ఆయన అప్పటికి అప్పటికున్న అప్డేట్స్ అప్పుడు ఇచ్చారు. సో సేమ్ టైం వీళ్ళిద్దరికి అప్పుడు అఖండను పుష్ప వన్నబడి అనమాట అన్స్టాపబుల్ జరిగినప్పుడు. ఈసారి ఏమవుతుందంటే దగ్గరలోనే NBK 109 కూడా ఉంది, ఈయనది పుష్ప 2 ఉంది కాబట్టి మరొకసారి వీళ్ళిద్దరు కలిశారు. సో దీనిలో ఏంటంటే కొంతమంది హీరోస్ ఫొటోస్ వరుసగా వేసి చూపించారనమాట. అలా వేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పిక్ కూడా వచ్చింది. సో బహుశా అందరూ అనుకున్నారు అది అవాయిడ్ చేస్తారేమో అని. సో బట్ మరి బాలకృష్ణ గారు అంత ఈజీగా వదలరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పిక్ కూడా వేపించారు. వేపించినప్పుడు ఏంటి అంటే మామూలుగా ఏంటి, ఈ మధ్యన రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టుగా ఆయన ఈయన వచ్చేసరికి అంటే నీ సపోర్ట్ ఎవరికైనా అడిగినప్పుడు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకే ఆయన పక్కనే ఉంటాను, నేనేదో వెళ్ళిన దాన్ని రాజకీయం చేస్తున్నారు కానీ నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టుకోను, ఎందుకంటే ఆయన రూట్లో ఆయన వెళ్తున్నారు. సో నేను దానికి అడ్డు రాను, ఎందుకంటే మేము ఇన్సైడ్ మేము బాగానే ఉంటాము, మాకేమీ ఇదే ఉండదు. బట్ ఏంటంటే పబ్లిక్ అనుకునే అనుకుంటారు. సో ఆయన పాత్ ఆయన వెళ్ళి ఆయన వెళ్తున్నాడు, సో దానికి నేను అడ్డు చెప్పనని చెప్పాను. సో ఇంకేదో సీక్రెట్ గా మాట్లాడారు, అదేంటనేది ఫుల్ షో వచ్చిన తర్వాత చూడాలన్నమాట. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన ఇటు బాబాయిని కాదని ఇంకొకరి సపోర్ట్ చేశారో అప్పుడు బాగా హైలైట్ అయిందనమాట. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటే మేబీ సీన్ వేరే ఉండేదేమో. అండ్ ఇప్పుడు పుష్ప 2 ఉంది కాబట్టి ఆయన పాజిటివ్గా మాట్లాడు ఉంటారు అని కొంతమంది అంటున్నారు, అది కూడా అయి ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిన విషయమే, ఈ గీతా ఆర్ట్స్కి జల్సా సినిమా చేసినప్పుడు అల్లు అరవింద్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏవో సమ్ క్లాషెస్ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా బన్నీ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళట్లేదు, ఆయన గురించి ప్రస్తావించట్లేదు ఎక్కడ. సో అది కొంచెం కొంచెంగా ముదిరిపోయింది అనమాట. అది మీడియా ద్వారా అవ్వచ్చు, సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు, వాళ్ళ మధ్య దూరం అనేది పెంచేశారు అనమాట. సో ఇన్సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది, ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎలా కలుస్తారు అనేది, మన వరుణ్ తేజ్ పెళ్లి జరిగినప్పుడు కానీ అంతకుముందు నిహారిక పెళ్లి జరిగినప్పుడు కానీ అన్నింటిలో వీళ్ళందరూ కలిసే ఉంటారు. క్రిస్మస్ వస్తే ఈ కజిన్స్ అంతా కలిసే ఉంటారు. బట్ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో, ఆ ప్రొడక్షన్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. సో నిజానిజాలనేవి వాళ్ళే బయటపెట్టాలి. సో అది ఎవరు బయటపెట్టరు కాబట్టి ఆ క్లాష్ ఉందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అందరు రాసేవంతా కథలే, అది నిజం ఎంతవరకు తెలుసు అనేది ఎవరికి తెలియదు. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు అనుకోవచ్చు, మరి పుష్ప 2కి మళ్ళీ తనకు ప్రమోషన్ కావాలి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, బహుశా అంతకుముందు అనుకుని ఉండరు ఏది డిప్యూటీ సీఎం అవుతాడు, ఇప్పుడు మనం వెళ్తే బాగోదేమో అని కలగానే ఉండడు. సో వెళ్ళిన తర్వాత అది అనుకోకుండా నెగిటివ్ అయిపోయింది, ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళా అనుకున్నాడు, దాన్ని రాజకీయం చేస్తారు జనాలు ఆటోమేటిక్గా. సో ఏంటంటే ఇప్పుడు ఎట్దా, మరి టికెట్ ప్రైస్ కావాలన్నా కూడా మరి ఇంత వీళ్ళ పార్టీలో ఉన్నారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, సో మరి అది తప్పకుండా కలవాలి. ఆల్రెడీ అల్లు అరవింద్ గారు అంతకుముందు జరిగిన ప్రొడ్యూసర్స్ మీట్కి వెళ్ళారు. సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఈగో తగ్గించుకుని వెళ్తే బాగుంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఈ షోలో ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత పాజిటివిటీ అనేది స్టార్ట్ అయింది మన పుష్ప మీద. సో సినిమా వచ్చే టైంకి మళ్ళీ ఇంకొకసారి కానీ ఆయన వెళ్ళి షో తర్వాత ఏం మాట్లాడారు పూర్తిగా, మళ్ళీ షో తర్వాత వెళ్ళి ఆ టికెట్ కోసం ఆయన కలిసి ఆయన కంగ్రాచులేషన్స్ అని చెప్తే 90% కూల్ అయిపోతారు ఫ్యాన్స్ అంతా. నిజానికి ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరు కలిసి ఒక్కటే మాట, మా ఇద్దరికి ఏమీ ఫైట్స్ లేవు, అది చెప్పవసరం లేదు. అంటే జస్ట్ అంటే ఫ్యాన్స్ కి మాకు ఫైట్ లేదు అదే మాట చెప్పవసరం లేదు, వెళ్ళి ఒక బొకే ఇచ్చి ఒక హగ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ ఒక 5 నిమిషాలు ఏదో మాట్లాడుకున్నట్టు చూపిస్తే ఆ వీడియో చాలా అన్నమాట. మళ్ళీ పుష్ప 2కి APTS లో ఒక మంచి వైభవం వస్తుంది సినిమాకి, మెగా ఫ్యాన్స్ కూడా వెళ్ళి చూస్తారు ఆ సినిమా డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే అటు ఆయనకి రాజకీయంగా కూడా చాలా మంది అభిమానులు పెరిగారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్న సినిమా అంటే అందరూ చూస్తారు స్టేట్ లో ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సపోర్ట్ మరి పుష్పకి కానీ దొరికితే మన APTS లో తిరుగులేకుండా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. లేదు మళ్ళీ ఇది ఓన్లీ ట్రిక్స్ అన్నట్టుగా మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే కనుక సగం మంది సినిమాకి దూరం అయిపోతారు. అదే అంటారు, బికాస్ అది ఎట్టో ఎట్టకేలకు ఆయన పాజిటివ్ అయితే ఏం కాదు కానీ నెగిటివ్ అయితే మాత్రం బద్రీనాథ్ లెక్క అవుతుంది. అంతేనంటారా? ఎస్.